గతంలో లాగానే మళ్ళీ కేసీఆర్ కొత్త కొత్త యాగాలు చేస్తున్నారు. ఏం యాగలే, నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయననే దశమగ్రహం, ఇంకో గ్రహం ఈయననే. ఆ గ్రహాలను అనుకుంటున్నాయట, మాలమే పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అయితేవి, నీ పూజలు ఏమవసరం? ఏదో చూసాను అది రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు ఇంకా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితేవి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుని మంత్రి చేస్తేవి, ఇంకోనే సంతోష్రావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి, ఇంకేం కావాలి? నువ్వే బతకాలి అని కుటుంబమే పొత్తు పొత్తు సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపట్టు గిలగిలా కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తుంది చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు గూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంత మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ వాళ్ళ వాడు వాళ్ళ వీళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రి చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నావచ్చు. అంతే, నువ్వు చేసే పూజలని గివే అన్ని గివే దరిద్రమే, అన్ని గివే దరిద్రపు ఆలోచన. ఇవ్వడానికి ఏం కనీసం ఇవ్వడానికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టునే ఆయనకేస్తాయి. కొన్ని ఎందుకు చేసిన పూజలు నవగ్రహాలు కాదు, తెలంగాణలో దశగ్రహాలు ఉండే ఓ గ్రహం వీకింది. కానీ మళ్ళీ సడేసిన పూజలు ఇక మనం నమ్మిస్తారు అందరినీ. మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ప్రేమ వచ్చిందంటే ఎమ్మెల్యే అందరూ అటు వీక్తురు కదా, కొంతమంది పూజలు చేస్తారట, వాళ్ళు ఇచ్చిన బోకే ముట్టద్దట, వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు ఏం చెప్తారు తింటారట. అయితే ఎమ్మెల్యే అటు వీక్తురా కొంతమంది, పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే వినాలే, నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని నన్ను పూజలు చేస్తున్నావు. చదువు కూడా అవచ్చు, తెల్లారైతే టెన్షన్ ఎవరికి? వశీకరణ, వశీకరణ పూజ కావచ్చు. తెల్లారైతే టెన్షన్ ఏమున్నది? ఆ గంప కింద గమ్మిండు రోజు కూడా వీక్తాడు. ఈ మధ్య వదలేరు, ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా, ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఇక గంప కింద అట్ట ఉండరు, పోతలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు వినాలి, నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని ఇట్లా పూజలు చేస్తుండవచ్చు, అట్లా ఉండవచ్చు. అంత వేరే ఏం, ఈ అన్న మంచి గురించి పూజలు చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు. అట్లయితే కేసీఆర్ కాదు ఆయన, అట్లా నిజంగా చేస్తే కేసీఆర్ కాదు ఆయన.